భారతీ సిమెంట్స్ రేట్లు తగ్గించు, కానీ నీ సాక్షి పేపర్లో కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనంతో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నావు చూసావా? నీ సాక్షి పేపర్లో ఉచితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వు. ఏదైతే నీ ప్రభుత్వం లిక్కర్ వ్యాపారం చేస్తా ఉందో ఆ లిక్కర్ వ్యాపారం సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు కనీసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి రేట్ల కన్నా కూడా తక్కువ చేయి. ఏదైతే ఇసుకని తెలుగుదేశం పార్టీ దోచుకుంటుందని చెప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చావో కనీసం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికన్నా కూడా తక్కువగా ఇసుకని అందించు, ఒప్పుకుంటాం. అంతేగాని ఒక వ్యవస్థని, ఒక సంస్థల్ని, ఒక వ్యక్తుల్ని నీకు అధికారం ఉంది కదా ఈ రోజున అనేటువంటి ఒక ఉద్దేశంతో సర్వనాశనం చేయాలనేటువంటి ఒక ఆలోచన తప్ప నీ దుర్మార్గపు ఆలోచనలకి ఖచ్చితంగా 2024లో ప్రజలు బుద్ధి చెప్తారు. ప్రజలు బుద్ధి చెప్పి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ రాష్ట్రానికి అవినీతి రహిత అభివృద్ధి పాలన అందించగలదు అనేటువంటిది ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రజాగ్రహ సభ దానికి నాంది అని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు పెద్దల కన్నా లక్ష్మీనారాయణ గారికి. ఇప్పుడు మన పార్టీ జాతీయ ప్రధాన కోరు ప్రార్థిస్తాం.